అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఆశ్రయం అనగా ఉండే చోటు సర్వ జగాలకు తానే ఆశ్రయం కనుక అమ్మవారు సర్వాశ్రయ తనకు ఆశ్రయం అవసరం లేదు అంతా తానే అయినప్పుడు తనకు మరొక ఆశ్రయం అవసరం లేదు కనుక ఆ తల్లిని నిరాశ్రయ అంటారు విశ్వమంతటికీ ఆధారం ఆ పరాశక్తి ఇక వేరే ఆధారం ఆ అవసరం అందువల్ల నిరాశ్రయ తన ఎంత తాను ప్రకాశిస్తుంది కనుక ఆ తల్లి నిరాశ్రయ ఒకప్పుడు అమ్మవారు త్రిమూర్తులతో తన గురించి చెబుతూ ఇలా అన్నది ఈ చరాచర జగత్తులో ఒక్కటే ఒక్క వస్తువుంది రెండు లేవు ఆ ఒక్కటి నేనే నన్ను పరబ్రహ్మమని పరమాత్మ అని పరాశక్తి అని పిలుస్తూ ఉంటారు మనోభ్రాంతి వల్ల భేదాలు కనబడతాయి బ్రహ్మం ఏకం అద్వితీయం దీపకాంతి ఉపాధి భేదాలతో అనగా ప్రమిదలోనూ వేరే వేరే కుందులలోనూ ఉన్నప్పుడు ఎక్కువ తక్కువలతో ఉంటుంది కానీ అన్నింటా ఉన్నది ఒకే కాంతి కాలంలో ప్రపంచమంతా మాయలో లయమవుతుంది మళ్ళీ సృష్టి ఆరంభం అయ్యేటప్పుడు అనేక విధాలుగా ఆకారాలుగా రూపుదిద్దుకుని దర్శనమిస్తుంది కాలంలో నాకు స్త్రీ నపుంసక పురుష భేదాలుండవు అందరికీ ఇచ్చే ధృతి స్మృతి శ్రద్ధ బుద్ధి మేధ దయా కీర్తి శ్రీక్షమ క్షమ లజ్జ క్షుధ తృష్ణ కాంతి శాంతి పిపాస నిద్ర తంద్ర ఇవన్నీ నా నుండి పుట్టి ఈ లోకాన్ని లోకజీవులను ఆశ్రయించుకొని ప్రవర్తిస్తుంటాయి వీటి కన్నిటికీ నేనే ఆశ్రయం తెలియక నాకు ఇవి ఆశ్రయం అని అజ్ఞానులు అనుకుంటారు నాకు నేను తప్ప మరే ఆశ్రయం అవసరం లేదు కాబట్టి నేను నిరాశ్రయను అంటుంది మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం ఈ మంత్రం అద్భుతమైనది మూడు నెలల పాటు మట్టితో చేసిన అమ్మవారి ప్రతిమను పూజా మందిరంలో ఉంచి మారేడాకులతో తులసి దళాలతో అమ్మని పూజిస్తూ ఈ మంత్రాన్ని రోజు మూడు సార్లు జపిస్తే స్వగృహ ప్రాప్తి లభిస్తుంది ఇప్పటికే ఇల్లుండి అది వాస్తు దోషాలతో ఉండి నష్టాలు కలిగిస్తుంటే అమ్మవారి ప్రతిమను ఆవు పాలతో అభిషేకిస్తూ మూడు రోజుల పాటు వరుసగా ఈ మంత్రాన్ని రోజు వెయ్యి ఎనిమిది సార్లు ఈ మంత్రజపం చేస్తూ అమ్మవారిని కుంకుమతో పూజించి పాయసం నివేదన చేస్తే మన ఇల్లు మనకు దక్కుతుంది ఆ ఆక్రమించుకోవాలనుకునేవారు నశిస్తారు మంత్రమేమిటో తెలుసుకుందాం ఓం నిరాశ్రయాయ నమ ఓం నిరాశ్రయా నమః నమ ఓం నిరాశ్రయా నమః నమ మా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నిరాశ్రయాయై నమః నమ అనే మంత్రాన్ని టైప్ చేయండి అలాగే మొదటిసారి మా ఛానల్ని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి